మీరు తెలుసుకోబోతున్నారు వయస్సు. ఏంటి ఆ లుక్? ఏంటి నా వయసు తెలుసుకుందామన్నా ఇప్పుడు? నో, ఐ యామ్ ఆల్వేస్ 16 యు నో. మీరు తెలుసుకోబోతున్నారు నెక్స్ట్ మీరు వినబోయేటువంటి పాట వయసు. ఆ పాట వయసు అక్షరాల 56 సంవత్సరాలు. అయినా సరే ఈ పాట ఇంకా ఇంత పచ్చగా ఉండడానికి గల కారణం మాధుర్యం, ప్యూర్ మెలడీ అంతే. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం కోసం ఘంటసాల మాస్టర్ గారు, లీలమ్మ గారు పాడిన సముద్రాల వారి గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మనో గారు అండ్ కల్పన అనే ఒక డెడ్లీ కాంబినేషన్. లెట్స్ ఇన్వైట్ దెమ్. మనో గారు అండ్ కల్పన. రాధ చెప్పండి. ఈ సాయం సమయం నాకు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకండి? నువ్వు పక్కనున్నావు, సాయం సమయం ఎంతో ఆనందంగా ఉంది. ఆ చందబాబ చూడు ఎంత బాగా నవ్వుతుందో. నాకు కూడా అలాగే ఉంది. ఉంటుంది ఉంటుంది, మూడు పూట్ల భోజనిస్తే ఇలాగే ఉంటుంది. రెండు రోజులు పస్తులు ఉన్నారు, టీ నీళ్ళు కూడా తాగలేదు, అయినా కూడా ఓపిక లేక నువ్వు వస్తున్నావని ఇక్కడికి వచ్చారు తెలుసా? నేను తెప్పించనా? ఏది హుషారా? వద్దు, నేనే తెచ్చుకుంటా. స్వామి దేవి, అంత
అంత ఊపిక లేకుంటే కూడా ఈ పాటని ఎంతో చక్కగా పాడారు. ఏం చేస్తాం, పాడకపోతే స్వరాభిషేకంలో తంత. మనో గారు, శుభగారు చెప్పండి. యాక్చువల్లీ విషయం ఏంటంటే, ఈ ఓల్డ్ సాంగ్ని ఇక్కడ పిక్చరైజ్ చేయడం కోసమని అంతా కరెక్ట్గా వీళ్ళు యాక్ట్ చేసే విధంగా ప్లాన్ చేశారు. పుష్పగుచ్చం కావాలి అంటే మనో గారు తయారు చేసి ఇచ్చింది ఏంటో తెలుసా? అది పుష్పంలాగా ఉంటుందని దూరానికి. ఆ తర్వాత మా వాళ్ళు కష్టపడి ఈ సన్ఫ్లవర్స్ కోసుకొని వచ్చారు. ఫైనలీ మా కవి హృదయం ఏమిటంటే, పువ్వు మీద తుమ్మెద వాలినట్టు అని చెప్పారు. మనో గారికి ఏమర్థమైంది, పువ్వు మీద తుమ్మెద తుమ్మెద అని ఒక తుమ్ము తుమ్మారు ఆయన. చాలా సంతోషం. మా వాళ్ళ అలవాట్లో పొరపాటు వాళ్ళ స్టాండ్స్ వాళ్ళే తీసుకొని వెళ్ళిపోయారు చూసారా. సో ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వర్క్ షేర్ చేసుకుంటూనే ఉన్నాం. నేను పెద్దగా షేర్ చేసుకోవట్లేదు, పాపం వీళ్ళు మాత్రం బాగా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్స్.